వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన భాజపా మధ్య చర్చలు జరిగాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనేదే జనసేన అభిమతమని, భాజపా అజెండా కూడా అదేనని పవన్ స్పష్టం చేశారు. రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట ఇన్ఛార్జి కేంద్ర మంత్రి మురళీధరన్, జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్తో భేటీ అయ్యారు. ఈ రెండు రోజుల చర్చలు రాబోయే కాలంలో బలమైన సత్ఫలితాలను ఇస్తాయని పవన్ అన్నారు. మెయిన్ ఎజెండా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి, దాని మీదే జనసేన ఎజెండా ఉంది. అదే ఎజెండా భారతీయ జనతా పార్టీ ఎజెండా కూడా. దీనిని వైసీపీ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని ఎలా విముక్తి చేయాలి అనేది దాని మీద చాలా లోతుగా చర్చించాం. అన్ని అంశాలు అన్ని కోణాల నుంచి మేము చర్చించాం. ఈ చర్చలు చాలా బలమైన సత్ఫలితాలని రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని ఆంధ్రప్రదేశ్ పాలన నుంచి విముక్తి జరిగేలాగే ఉంటుంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, వైకాపా పాలనపై జేపీ నడ్డాతో చర్చించామన్న పవన్ కళ్యాణ్ అధికారం సాధించేందుకు ఎలా వెళ్తే బాగుంటుందనే విషయంపై విస్తృత చర్చ జరిగినట్లు తెలిపారు. భాజపా కలిసి పోటీ చేసే విషయంలో ఎంతవరకు స్పష్టత వచ్చిందో ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈ లాలెస్నెస్ గానీ, ఉన్న గొడవలు గానీ, లేదంటే కరప్షన్ గానీ, వీటన్నిటి మీద చాలా లోతుగా చర్చించాం. అధికారం సాధించడానికే అడుగులేస్తా ఉన్నాం. అది ఎలా వెళ్తే బాగుంటుందన్న దాని మీదే చాలా అన్ని కోణాల నుంచి కూడా చూస్తాం. ఇంకా అంత స్థాయి దాకా వెళ్ళలేదు. ముందుగా మమ్మల్ని మేము బలోపేతం చేసుకోవాలనుకున్నాం. యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ వాళ్ళు బలోపేతం చేసుకోవాలి. అది వాళ్ళ సంస్థాగతంగా వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి. ఢిల్లీ పర్యటనలో భాగంగా భాజపా నేతలతో జరిపిన రెండు రోజుల చర్చలు సంతృప్తినిచ్చాయని పవన్ కళ్యాణ్ తెలిపారు.